నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు, పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అసలు భృగు మహర్షి ఈ దంపతుల మధ్య ఏ కలహాన్ని పుట్టించబోతున్నాడో. మీ ప్రణయంలో ప్రణయం ఇదే. భృగుల విషయంలో శ్రీమన్నారాయణమూర్తి శాంతించినా కూడా ఆదిలక్ష్మి శాంతించలేదు. తమ పాదం వజ్ర సన్నిభమైన నా కరుకు గుండెలపై తగిలి ఎంత కమిలిపోయిందో. అయ్యో అయ్యయ్యో. ఆ భృగు మహర్షి పాదాన్ని చేతితో పట్టుకుని క్షమించమని మరీ కోరుతున్నాడు. మనుమడి అహంకారాన్ని రూపుమాపి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడిక శ్రీమన్నారాయణమూర్తి. నాహాన్ని పెంచిన ఎరిస్తాన్ని, ఈ దుష్టాయుధాన్ని తొలగించి నాకు మేలు చేశావు, నన్ను కాపాడావు. నా తప్పులు క్షమించు ప్రభు, నన్ను కరుణించు. ఈ ఆదిలక్ష్మి, శ్రీమన్నారాయణమూర్తి ఈ ఇరువురి మధ్యన ఏం చుచ్చుబెట్టబోతున్నాడో. ఆయన తనితే నువ్వెళ్ళడం దేనికమ్మా? వద్దు. తన్నింది ఆయన గుండె మీదనైనా, అది నా నివాసం, కౌస్తుభం. అమ్మో, శ్రీనివాసమా? కౌస్తుభాన్ని తన్నాడా? అయితే వెళ్ళవలసిందే. శ్రీమన్నారాయణమూర్తి విష్ణువక్ష స్థలం, అక్కడ పాద తాడనం చేయబడడంతో ఆదిలక్ష్మి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆదిలక్ష్మి లేకపోతే వైకుంఠమైనా చిన్న మోగ తప్పదు మరి. అటువంటి పరిస్థితులలో ఆ జగన్నాటక సుతధారి శ్రీమన్నారాయణమూర్తి పరిస్థితి ఏమిటి? అమ్మవారికి అయ్యవారికి ఇప్పట్లో సంధి కుదరదు. ఈ మలుపు లోక కళ్యాణానికే కాదు, శ్రీనివాస కళ్యాణానికి కూడా బాట వేస్తుంది. విశ్వశాంతి కోసం ఋషిమండలం ప్రారంభించిన ఆ యాగం సత్రయాగం, ఆ సత్రయాగంలో శాంతి సంగతి ఎలా ఉన్నా కలిపృషి ప్రభావం వల్ల భృగువు కారణంగా కూడా త్రిమూర్తులు ముగ్గురు శపించబడ్డారు, అవమానించబడ్డారు, సందేహాల్లో పడ్డారు. శ్రీమన్నారాయణమూర్తి వక్షస్థలం
ఆదిలక్ష్మికి నిలయం, ఆనందధామం అది. అటువంటి శ్రీవక్షంపై భృగువు పాదతాడనం చేసి లక్ష్మీనారాయణుల మధ్య వియోగానికి కారణమయ్యాడు. కేవలం భృగువు తల్లినందువల్ల, పాదతాడనం చేసినందువల్ల బ్రహ్మదేవుడి తల్లి స్థానంలో ఉండేటటువంటి ఆ ఆదిలక్ష్మి ఇక్కడ నుంచి దిగి అలా వెళ్ళిపోతుందా? సృష్టిలో కారణాకారణాలన్నీ ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకసారి కలహాసురుడు అనే ఆ రాక్షసుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి తపస్సు చేసి ఆదిలక్ష్మి తన దగ్గరే ఉండాలి అని కోరుకోవడం ఓ కారణమైతే, శ్రీమన్నారాయణమూర్తికి నారద మహర్షి ఇచ్చిన శాపం మరి ఒకటి కూడా ఉందండోయ్, అది మరో కారణం. ఈ శాప కారణంగానే సీతారాముల వియోగం, కోతిరే శ్రీమన్నారాయణమూర్తికి సాయం చేయడం, అలా రామావతారంలో ఆ కథలు ఆ ఘట్టాలు అవన్నీ కూడా మనం చూసాం తెలుసుకుంటూ ఉంటాంగా. అలాగే ఇప్పుడు ఇక్కడ మన కథలో నారదుడి శాపాన్ని అనుసరించి భృగు మహర్షి శ్రీమన్నారాయణుడి వక్షస్థలంపై పాదతాడనం చెయ్యడం, లక్ష్మీదేవి ఆ వెను వెంటనే అలిగి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత జగడాలి మారి అయినా కూడా, బ్రహ్మచారి అయినా కూడా ఆ నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు, ఆయన కూడా శాపం అనుభవించాలి తప్పదు కదా. కనుక మన కథలో లక్ష్మీ వియోగంతో ఆ శ్రీమన్నారాయణమూర్తి కూడా వైకుంఠాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. మరి ఇప్పుడు ఈ కథలో లక్ష్మీనారాయణులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ కష్ట నష్టాలు అనుభవిస్తున్నారో చూద్దాం. పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మై సన్నిధస్వా, తత్పాద పద్మం మై సన్నిధస్వా. లక్ష్మి, 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 ప్రాణేశ్వరి, లక్ష్మి, లక్ష్మి, ఎక్కడ తాగావు లక్ష్మి? హరిహరి నారాయణ. నారాయణ, నారాయణ. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. వందనం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. అమ్మా, పద్మలక్ష్మి, వనలక్ష్మి, నమో ప్రణామాలు. ధ్యానం చేసుకుంటున్నాను, చూసి కూడా అమ్మా వందరమని కేకలు పెట్టాలా? ఇప్పుడేమంత ప్రళయం వచ్చిందని? ప్రళయమే తల్లి, అవతల ఆయన ఎండకి వానకి అల్లాడిపోతున్నాడు. ఆయన మీద కోపగించి వచ్చిన తమరు తీరా చూస్తే ఆయన నామమే జపిస్తున్నారు. ఏమిటి విడ్డూరం? నాయనా చూడు, కోపతాపాలకి జపతపాలకి సంబంధమేముంది? ఏకో నారాయణ,
ఎవరు చేసినా ఆనామమే కదా. అది కాదమ్మా, అక్కడ ఆయన సామాన్య మానవుడులా అల్లాడిపోతుంటే. అది మాకు కొత్త ఏం కాదులే. నాకు భూలోకం మీద ముచ్చటలాగే ఆయనకి రాముడిగా కృష్ణుడుగా మనుషుల్లా కష్టాలు పడడం ముచ్చట. ఇంకా తీరలేదు ఆయనకాయనే తెచ్చిపెట్టుకున్న కష్టాలు. త్రీణి పదాభి చక్రమే విష్ణుర్గోప అదాభ్య అని వేదం చెబుతుంది. త్రయస్త్రింశత్కోటి పర్యంతం అన్న వాక్యము ఉంది. సనాతన సంప్రదాయంలో 33 కోట్ల దేవతలు మనకున్నారు అని పురాణ ప్రపంచం చెబుతుంది. ఎంతమంది ఉన్నప్పటికీ, త్రిమూర్తులు ఏ విధంగా ఉన్నప్పటికీ, నరుడితో బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వాడు, నరుడిగా కష్ట నష్టాలు అనుభవించేటటువంటి వాడు ఈ 33 కోట్ల దేవతలలో ఒక్క నారాయణుడే. మానవుడు మాధవుడు ఒక్కరే అలా చూస్తూ ఉంటాం మనం, వేరుగా కారు. కానీ ఈ నరుడికి అతి సమీపంగా ఉండేటటువంటి దైవం ఆ నారాయణుడు. వీడు మానవుడు, ఆయన మాధవుడు. అటువంటి మాధవుడు లక్ష్మీ వియోగంతో ఈ భూలోకానికి వచ్చేసాడు. ఎండా వాన ఆకలి దప్పి ఇక్కడికి వచ్చాడా? ఈ లోకంలో ఉండే వాతావరణానికి ఎవరైనా కూడా లోను కావలసిందే కైక కోరిక, అంటే పింతల్లి కోరిక. పింతల్లి కోరిక పైన ఎంత అడవుల పాలైనా కూడా ఆదిలక్ష్మి అంశతో పుట్టినటువంటి ఆ సీతాదేవి పక్కనే ఉండడంతో పేరుకు ఆశ్రమమే కానీ రాజభోగాలు అనుభవించాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రుడిగా. ఎప్పుడైతే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడో అప్పటి నుంచే రాముడి కష్టాలు ఆరంభమయ్యాయి. కనుకనే ఏకశ్లోకి రామాయణంలో ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం అని మొదలవుతుంది ఆ రామాయణ కథ. అంతవరకు ఆయన సుఖంగానే ఉన్నాడు, ఇల్లాలు పక్కనే ఉంది, అతడు సుఖజీవి, ఆవిడ లేదు, దురదృష్టం వెంటాడుతుంది. ఎవరి జీవితంలోనైనా అదృష్ట స్వరూపురాలంటే లక్ష్మి వెళ్ళిపోతే ఇలాంటి పాటలు తప్పవు అని హెచ్చరించడమే లక్ష్మీనారాయణుల వియోగం. ఈ వర్తమాన కథలో ఉండేటటువంటి అంతరార్థం అది చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి అవతారంలోనూ సమతులతో విసిగిపోయినటువంటి ఆదిలక్ష్మి నారదుడితో తన బాధను ఇలా వ్యక్తం చేస్తుంది. మరి ఈ బాధ ఏ గాథకు దారి తీస్తుందో, ఏ కొత్త మలుపులు రాబోతున్నాయో చూద్దాం. కోపగించుకోనంటే ఓ కథ. భూలోకంలో పామరులు ఈ కథ చెప్పుకుంటారు. ఒకసారి మహేశ్వరుడు శనీశ్వరుడితో పంతం పట్టాడట, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని. శివుడు కైలాసం వదిలి దొంగతనంగా భూలోకానికి వచ్చి ఒక చెట్టు తొర్రలో 3 రోజులు దాంకున్నాడు. ఏవయ్యా శనీశ్వర, నీ ప్రభావం నా మీద ఏం పనిచేసింది? హే పరమేశ్వర స్వామి, కైలాస పర్వతం మీద కొలువు తీరుండే మీరు ఆ వైభోగాలు వదిలేసి ఈ చెట్టు తొర్రలో 3 రోజులు ఒక్కడివే దాక్కున్నావంటే అది శని ప్రభావం కాదా? అలా ఉంది మీ కథ. ఎవరో ఒక ఋషి గురించి తగవలాడుకుని మీరిద్దరూ ఇలా చెట్టు పుట్టల పాలై తిరగటం బాగాలేదమ్మా. పెద్దవాళ్లతో పరిహాసాలు మాని వచ్చిన దారిన వెళ్ళు. ఉన్న కలహాలు చాలు, కొత్తవి తెచ్చిపెట్టక వెళ్ళు. వెళ్లడానికి రాలేదు తల్లి. ఆ శ్రీపతి శ్రీనివాసుడు ఆ లక్ష్మీనారాయణుడు పడుతున్న పాటలను చెప్పి నీ కటాక్షం కోరుదామని వచ్చాను. నా కటాక్షమా? అవునమ్మా, తగునో తగదు. నువ్వు అలిగి కంటనీరు పెట్టి వైకుంఠం వదిలి వచ్చావు. తన వెంటని సిరి లచ్చి వెంట అన్నట్టు నీ వెంట వైకుంఠ వైభవం యావత్తూ తరలివచ్చేసింది. ఆయన కూడా నిస్తేజుడైపోయాడు. ఆయనకున్న బలిమెంతా నీచెలిమి నీకలిమి అని తేలిపోయింది. అందుకే ఆయన కూడా దివి నుండి భూమికి దిగివచ్చి నీకోసం అలమటిస్తూ చెట్టుపుట్టల వెంట తిరుగుతున్నాడు. మానవులకు సహజమైన ఆకలి, దప్పిక, అలసట, గాయాల బాధ కూడా దాపురించాయి. వానకి తాళలేక ఒక పుట్టలో దూరి తలదాచుకున్నాడు. ముల్లోకాలకు ముప్పూటల అన్నం పెట్టే పోషకుడు ఈనాడు ఆకలి దాహం అంటూ కలవరిస్తున్నాడు. లక్ష్మీ లక్ష్మీ అని ఆక్రోశిస్తున్నాడు. అని చెప్పమని పంపారా నిన్ను? అయ్యో తల్లి, నాకు అసత్య దోషం ఆపాదిస్తున్నావా? ఒక్క క్షణం నీవే కన్నులు మూసుకుని ధ్యానించు. Thank you.
లక్ష్మి. త్రిమూర్తులలో ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ఏకపత్ని వ్రతుడు. ఆయన సగం శరీరం ఆవిడ పాపలే ఉంటుంది. అదేమిటి సతీదేవి పార్వతి గంగా అంటారేమో, దక్ష యజ్ఞంలో దగ్ధమైన సతీదేవి తిరిగి మేనా హిమవంతులకు కుమార్తెగా పార్వతిగా జన్మించిందే తప్ప పార్వతి సతీదేవి వేరుకారుగా. ఇక గంగ విషయానికి వస్తే పింతండ్రులైన స్వగరులకు విముక్తిని ప్రసాదించే సందర్భంలో సురగంగే స్వర్గంలో ఉండేటటువంటి మందాకిని, ఆ గంగను భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు అటు బ్రహ్మ గురించి ఇటు పరమేశ్వరుని గురించి అతి తీవ్రమైన తపస్సు చేశాడు. ఇతని తపస్సుకు మించి గంగాదేవి ఆకాశంచి సరాసరి శివుడు జటాజూటంలో దిగి బంధింపబడి ఆ పిమ్మట ఆయన అలా ఒక పాయ విదిలిస్తే భగీరథుడి వెంట నడిచింది, భాగీరథి అన్న పేరు పొందింది. ఈ ప్రవాహం అలా వెళుతూ వెళుతూ జన్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. దాంతో కోపించిన ఆ జన్ను మహర్షి గంగాదేవిని, గంగా ప్రవాహాన్ని ఒక గుక్కలో మింగేశాడండి. మళ్ళీ భగీరథుడు ఆ మహర్షిని స్తోత్రం చేయగా ప్రార్థించగా కోరగా కోరగా ఆయన తన కుడి చెవిలో నుంచి కాసింత గంగను విడిచిపెట్టాడు. దాంతో ఈ భాగీరథి కాస్త జాహ్నవి అన్న పేరు పొందింది. ఇలా గంగ సాగరుణ్ణి పెళ్లి చేసుకుంది. నదీనాం సాగరోగతి అని మనం చెప్పుకునే వాక్యం ఇలా సిద్ధించింది. శివుడు గంగను భరించాడే కానీ ఎక్కడా భర్తగా వరించలేదు అది చెప్పడమే ఈ పురాణ గాథను మనం ఇక్కడ స్మరించుకోవడంలో ఉండేటటువంటి అంతరార్థం. ఆయన ఏకపత్ని వ్రతుడు అనే చెప్పుకుందాం. బ్రహ్మకు సరస్వతి కంటే ముందు గాయత్రి అనే భార్య కూడా ఉండేది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఏ రకంగా చూసినా కూడా శ్రీమన్నారాయణుడు బహుభార్యావల్లవుడే కానీ ఏకపత్నివతుడు కాడు. ఒక్క రామావతారంలోనే ఏకపత్నివతాన్ని పాటించాడు. ప్రతి అవతారంలోనూ సవతుల పోరు పడిన ఆదిలక్ష్మి ఆకలి దప్పులతో అలమటించేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి నేను సహాయం చేయలేను బాబో అంటూ నిరాకరిస్తోంది. మరి ఈ నిరాకరణతో శ్రీమన్నారాయణ పరిస్థితి ఇంకా పోతుంది. ఆయన ఎలా ఉన్నాడు, ఏం జరగబోతుందో చూద్దాం. ఆయన మాయావి, నాటక సూత్రధారి, పాత్రధారి, లీలా వినోది. తీరా నేను పళ్ళో పాలో తీసుకువెళ్ళాక పక్కున నవ్వి ఇది పరిహాసమే, నాకు ఆకలి ఏమిటి అని తిరస్కరిస్తే. అలాగే అంతటివాడే, కాని ఒకవేళ ఇది నిజమే అయితే ఒక మహాపతివ్రతగా నీకు పాపం చుట్టుకోదు. నేను పతివ్రతనే గాని ఆయన ఏకపత్నివ్రతుడు కాదు గదా, బహుపత్నివ్రతుడు కదా. ఆ సపత్నులెవరైనా వచ్చి ఆహారం సమకూర్చితే. అందరూ నీ అంశలే కదా మాత, నీకు తెలియకుండా ఎవరాదుకుంటారు. అవునులే, అదీ సత్యమే. అయినా నా జాగ్రత్తలో నేనుండాలి కదా అన్నా. కుమారా పరమేష్టి, ఏమి తల్లి? నేను నిన్నే కదా తలచి పిలిచాను, ఇద్దరూ వచ్చారే. మేమిద్దరం ఒకరమేగా చెరిసగం. మేం కూడా కాస్త అటూ ఇటుగా ఒక్కరమే. కానీ ఒకవేళ మీ ఇద్దరిలో ఎప్పుడైనా మాటామాట వస్తే ఏం చేస్తారు? మాకు మాటామాట రాదు, మేము మాట అర్థాలం, తేడా రాదు. దేవి అర్థాంగి. అది ఇంకో మాట కాదులే, ఇంకో అర్థం, ఒక అపార్థం అనవచ్చు. ఆ గంగాదేవి తాను దివి నుండి భూమికి ఉరికినప్పుడు భూమి ఆ తాకిడికి తట్టుకోగలదా అని సందేహించింది. అప్పుడు ఈయన తన శిరస్సు మీద చోటు చూపించాడు. తీరా ఆవిడ దూకాక ఆ జటాజుటాల్లో చిక్కుపడో ఏమో. ఆనాటి నుంచి నారద, ఇప్పుడా గొడవలన్నీ ఎందుకు? చెల్లెలా, నీ సమస్య అంతా అర్థమైంది, ఇప్పుడేం చేద్దామని? ఆయనకి దైవిక శక్తులు తగ్గాయట, ఆకలి దప్పిక బాధిస్తున్నాయట. పెళ్ళాకట నానాధుడు అల్లా
పాడుచునున్నవాడు అన్నలు మీరల్ వెళ్ళావు పేయలగుచును చల్లగ సేవింపుడయ్యా సర్వశ్రేష్ట. అందువల్ల నీవు ఆయన పుత్రుడు ఈ పరమేష్టి ఆవుదూడ రూపాలు ధరించి వెళ్ళి ఆయనకు అమృతప్రాయమైన పాలు అందించి ఆదుకోవాలి. ఈ రహస్యం ఆయనకు కూడా తెలియరాదు. కోరుకున్నాక చూద్దాం. అమ్మా, చిన్న సందేహం. ఈ ఆవుదూడ రక్షకుడెవరూ లేకుండా చెట్టు పుట్టల వెంట తిరుగుతుంటే ఎవడో దారినిపోయే దానయ్యే వీటి మెడకో తాడుపోసి లాక్కుపోతేను? ఈ ప్రపంచంలో ఎంతటి వాణ్ణైనా భయపెట్టేది, కప్పిపుచ్చేది, ప్రలోభపరిచేది మాయా. అది శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించింది అయినప్పుడు పండితులు కవులంతా కూడా కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో అన్నారు. బ్రహ్మ మాయా శివ మాయా అని ఎందుకు అనలేదండి? ఇది వైష్ణవ మాయా, అలాగే గుర్తుపెట్టుకున్నాం. కారణం ఏమిటి అంటే, అటు సృష్టికర్త బ్రహ్మకు కానీ ఇటు లయకర్త శివుడికి కానీ మాయ చేయవలసిన అవసరం లేదు, ఆగత్యం అందకంటే లేదు. అందుకే ఆయన బోళాశంకరుడయ్యాడు, భక్తవ శంకరుడయ్యాడు, ఈయన బ్రహ్మదేవుడయ్యాడు, ఎవరు ఏదైనా ఇచ్చేటటువంటి వాడు అయ్యాడు. శివుడి నెత్తిన ఈయన నీళ్లు, కొంత విభూతి, కొంత పత్రి ఇస్తే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు, ఆనందంగా వరాలు కురిపిస్తాడు. శివుడిలాగా కాదండి ఈ విష్ణుడు. శివుణ్ణి మనము ఉబ్బులింగడు అంటాం, ఏది కోరినా ఇస్తాడు అంటాం, కానీ విష్ణు అలా కాదుగా. సైన్స్ పరంగా గమనిస్తే ఏ మాయలో ఈ ప్రపంచమంతా పుట్టిందో ఆ మాయలోనే మళ్ళీ లీనమవుతాయి అని చెప్పేసి సకల జీవరాశి ఈ మాయలోంచే పుడతాయి, ఈ మాయలోంచే వెళ్ళిపోతాయి. ఈ మాయనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భకోశంలో ఉండేటటువంటి అంచు దానిని మాయా అని అంటాం. సైన్స్ పరంగా జైగోట్ అంటాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఏ మాయా చేయలేమండి, మాయలో ఉన్నాంగా. ఇక కళ్ళు మూసి భూమాత గర్భం చేరిన తర్వాత మళ్ళీ మనం ఏ మాయా చేయలేం. చేసేదంతా కూడా ఈ మధ్యలోనే స్థితిలో ఉన్న మనమే ఇంత మాయలో ఉంటే, ఇన్ని మాయలు చేస్తూ ఉంటే మరి స్థితి కారకత్వాన్ని కాపాడుకోవడానికి స్థితిలో ఉన్న మనం ఈ మాయలు, ఆయన స్థితికారకుడు. మరి ఆయన స్థితికారకత్వాన్ని కాపాడుకోవడానికి, సృష్టిని పోషించడానికి, సృష్టిని రక్షించడానికి ఆయన ఇంకెన్ని మాయలు చేయాలండి. ఆయన అంటే శ్రీమన్నారాయణమూర్తి ఆదిలక్ష్మి. ఆ మాయావిని మాయావి అనలయ్యే తప్పు లేదండి. ఇక్కడ ఈ మాయలన్నింటికి ఇంచుమించు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ నారదుడు ఏదో సందేహాన్ని సంశయాన్ని లేవనెత్తుతున్నాడు. అదేంటో చూద్దాం. మేము ఊరుకుంటామా తల్లి, కొమ్ములతో కుమ్మేసి వాడి అంతు చూస్తాం. అప్పుడు మరింత గొడవై జనం రాజభటులు చుట్టుముడతారు. అప్పుడు మీరు మీ దేవతామహిమలు చూపి వారిని దండిస్తారు. ఈ రహస్యం స్వామికే తెలియరాదని అమ్మవారంటున్నారు కదా? అవును, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి. నేను వీరిని రాజుగారి పశువుల మందలో చేర్చుతాను. అమ్మా, ఒక్క క్షణమాగు. మళ్ళీ ఏం పేచి? అవతలాయన బాధపడుతున్నారని నువ్వే చెప్పావు. నువ్విలా యోగిని రూపంలో వెళ్లి ఆవును అమ్మబోతే నప్పదు నమ్మరు. వేషం మార్చాలి. ఏం వేషం కట్టమంటావు? లోగడ నరసింహావతార వేళ స్వామి శాంతించి నీ వెంట పడ్డప్పుడు చెట్టు లెక్కగలవా, పునరహరి పుట్ట లెక్కగలవా, చెంచులక్ష్మి. బ్రహ్మ గోవుగా పరమేశ్వరుడు దూడగా మారడానికి కారణం ఏదో ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. బ్రహ్మకు శ్వేతవరాహ కల్పంలో పరమేశ్వరుడి కారణంగా గర్వాన్ని పోగొట్టుకుని జ్ఞానవంతుడైనటువంటి బ్రహ్మ ఆ శ్రీమన్నారాయణమూర్తిని అనేక విధాలుగా ప్రార్థించి తనకు సంతానంగా పొందమని వరం కోరాడు. శంకరుడి కారణంగా శాపగ్రస్తురాలైన సురభి బ్రహ్మను తన జాతిలో పుట్టి తన జాతి అనుభవించేటటువంటి కష్టాలను అనుభవించమని శపించింది. పరమేశ్వరుని ఈ బ్రహ్మకు లేగదూడగా మారి కష్టాలు కలిగించమని ప్రార్థించింది. అది సురభి కోరిక.
ప్రార్థన. ఆ ప్రకారంగా అప్పుడు శివుడు సరే అన్నాడు. ఇప్పుడు అవసరము అవకాశము ఏర్పడింది. దేవీదేవతలు కారణాకారణాలు గమనిస్తే ఒక శాపమో ఒక వరమో ఏదో ఒక కారణం ఉంటుంది, దాంతో అవతారాన్ని ధరిస్తారు. కారణం లేకుండా ఏ రూపము ఉండదు, ఏదీ జరగదు. బ్రహ్మ ఈశ్వరుడు ఆవు దూడలుగా మారి ఏం చేయబోతున్నారు? చంచులక్ష్మిగా మారడానికి ఆదిలక్ష్మి మెనకాదలో ఉండేటటువంటి కథ ఏమిటి? ఈ చెంచిత ఆవు దూడలను ఎవరికి అమ్మబోతుంది? ఏ రాజుకు, ఏ రాజ్యంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉందాం. వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ గోవు దూడ వీరిని కొనగల ఆ మహారాజు ఎవరో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఆ రాజు ఎవడో పట్టరాని కోపంతో గోవు పైకి గొడ్డలిని విసిరారండి. ఆది పరాశక్తి ఇప్పుడు ఇక్కడ మన కథలో నారాయణ తల్లి కాబోతుందా?